రాజకీయ నాయకులు మద్యం వ్యాపారంలోకి వెళ్ళొచ్చా ఇప్పుడు ఆడవాళ్ళు ఆ స్త్రీ రాజకీయ నాయకులు మహిళా రాజకీయ నాయకులు వెళ్ళొచ్చా పురుష రాజకీయ నాయకులు వెళ్ళకూడదా అనే ప్రశ్న మీరేస్తే అది వివక్షత అవుతుంది మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి రాజకీయ నాయకులు మద్యం వ్యాపారంలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు నో డౌట్ అబౌట్ ఇట్ రాజకీయ నాయకులు పైర్వీలు దందాలు ఈ మీడియేటర్స్ గా సారా వ్యాపారస్తులకి కాంట్రాక్ట్ ఇప్పించే పనిలో వీళ్ళు దళారుల పాత్ర పోషించవచ్చా ఇందులో పది విషయాలు అవసరం లేదు పోషించకూడదు ఒకవేళ జరుగుంటే తప్పు కానీ మన రాజకీయ నాయకులందరూ సారా వ్యాపారంలో ఉన్నారు మన రాజకీయ నాయకులందరూ అన్ని రకాల వ్యాపారాల్లో ఉన్నారు మన రాజకీయ నాయకులు ఏ వ్యాపారాల్లో ఉండకూడదో వాటన్నిట్లో ఉన్నారు కాబట్టి ఇది జరుగుతు జరుగుతోంది ప్రతి చోట దానికి జవాబు చెప్పాల్సింది ప్రజలు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రకమైన రాజకీయ నాయకులు మనకు అవసరమా అనే ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి ఇది ఒక విషయం రెండో విషయం మీరు అడిగారు ఆడవాళ్ళు ఎంపవర్ అయ్యారని ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో మోడర్నిటీ అంటే ఆధునికతకి సశక్తీకరణకి మధ్య మనకి కన్ఫ్యూజన్ ఉంది ఆధునీకరణ అవడము అంటే ఏంటంటే ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ వస్తే మీరు ఆధునీకరణ అయినట్టే మీరు కంప్యూటర్ నడిపించడం నేర్చుకుంటే మీరు ఆధునీకరణ అయినట్టే లెక్క కానీ ఇది మీకు ఎంపవర్మెంట్ని ఇచ్చిందా అనేది ప్రశ్న టెక్నాలజీ తనంతట తానుగా ఎవరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎంపవర్మెంట్ ఇవ్వదు టెక్నాలజీని నువ్వు ఎట్లా వాడుతున్నావు టెక్నాలజీని ఏ ప్రయోజనం కోసం నువ్వు అసలు ఉపయోగించుకోదలుచుకొని కొన్నావు లేకపోతే అందరూ మోడర్న్ ఫ్యాషన్ కాబట్టి చేతిలో పట్టుకొని తిరుగుతున్నామా అట్లాంటి సందర్భంలో దానివల్ల మీకు నాలుగు గీసుకోవడానికి కూడా ఆ టెక్నాలజీ ఉపయోగపడదు నేనేమంటున్నానంటే ఇది ఎంపవర్మెంట్ ట్విస్టెడ్ ఎంపవర్మెంట్ కింద కనపడుతుంది ట్విస్టెడ్ ఎంపవర్మెంట్ అంటే ఎట్లా అంటే నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి లేకపోతే నేను ఒక మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఎంపవర్మెంట్ ఉన్నట్లు లెక్క కాదు నేను చదువుకున్నాను కాబట్టి కూడా ఎంపవర్మెంట్ కాదు చదువు అనేది అనేక స్కిల్స్లో ఉండే ఒక స్కిల్ మాత్రమే ఎందుకని మన మన జీవితాలులో మీరు చూస్తే ఉద్యోగం పోయిందని ఆత్మహత్య టెన్త్ క్లాస్ పాస్ కాలేదని ఆత్మహత్య ఎంసెట్లో సీట్ రాలేదని ఆత్మహత్య ప్రెషర్ ఎక్కువైందని ఆత్మహత్య ఈ దశ ఎప్పుడైతే వచ్చిందో అది మీకు ఏమర్థం అవుతుందంటే ఎంపవర్మెంట్ అనేది మనకి టెక్నాలజీ ఇవ్వట్లేదు అని అర్థమవుతుంది ఎంపవర్మెంట్ అంటే ఏంటి నీ ఘోరమైన ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా సమాజం మొత్తం నువ్వు ఇలా ఉండని వీల్లేదు అన్నప్పుడు కూడా తట్టుకొని తట్టుకొని నిలబడగలిగిన శక్తి ఎందుకని ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నేను రైట్ అనే విషయాన్ని నువ్వు మనసా వాచా కర్మణ నమ్మగలగాలి ఎప్పుడు నమ్మగలుగుతావు నీ హేతుబద్ధత రేషనాలిటీ పనిచేసినప్పుడు నమ్మగలుగుతావు నువ్వు మూఢత్వంతో ఒక దేవుడి మీదో ఇంకో వ్యక్తి మీదో లేక కొన్ని పరిస్థితుల మీదో భారం వేసేసి ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి నేను బతకలేను లేకపోతే దేవుడు ఇలా చేసాడు కాబట్టి నేను బతకలేను అని ఎప్పుడైతే అనుకుంటావో దెన్ యు ఆర్ ఏ గాన్ కేస్ అది ఆడ మగ సంబంధం లేదు యు ఆర్ ఏ గాన్ కేస్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ నేను చెప్పేది ఏమిటంటే మీరు మీ పరిస్థితుల్ని వాస్తవాల్ని అర్థం చేసుకో అర్థం చేసుకుని జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు వస్తాయండి జీవితం అన్నాక దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో చూడండి మీ జీవితంలో ఏ రకమైన వివక్షతలు ఉన్నా ఇప్పుడు ఆడవాళ్ళకి జెండర్ లైంగిక వివక్షత ఉంది మగవాళ్ళకు కూడా కులమత వివక్షతలు రంగు వివక్షతలు పేద గొప్ప వివక్షతలు లక్షా తొంభై వివక్షతలు ఉన్నాయి వాటన్నిటిని వాళ్ళు కూడా సహించాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఎంపవర్ కావాలి అందుకని మీరు వాస్తవాలను తెలుసుకోవటము జ్ఞానం ఉండడము జ్ఞానం వివేచనగా మారటము ఇవి చాలా అవసరమైన విషయాలు ఆ నేపథ్యంలో ఆడవాళ్ళకి ఇది జరుగుతుందా అంటే నేను ప్రభుత్వాల నుంచి మొదలు పెడతాను ఏ గవర్నమెంట్ తీసుకోండి ఏ పార్టీ తీసుకోండి ఆడవాళ్ళని ఎలక్షన్స్కి అడ్డం పెట్టుకుంటారు అభ్యర్థులుగా కావచ్చు ఓట్లు వాళ్ళుగా కావచ్చు రెండిటిగా అడ్డం పెట్టుకుంటారు ఈ మధ్య ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి ఇంకో ట్రెండ్ ఏంటి అంటే విమెన్ స్పోక్స్ పర్సన్స్ బాగా మాట్లాడే ఆడవాళ్ళని వెతికి స్పోక్స్ పర్సన్ గా పెట్టుకుంటున్నారు వాళ్ళకి నిర్ణయాత్మక పదవులు డిసిషన్ మేకింగ్ బాడీస్ లో మాత్రం ఎక్కడ ఉండరు పెట్టుకుంటారు ఇది మీరు చూస్తారు అట్లాగే ఇంకోటి కూడా చూడండి బ్యాక్ క్లాష్ ఇవాళ ఇరవై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి ఉన్న హక్కులు ఇవాళ ఆ జనరేషన్ యుద్ధం చేసి చేసి సాధించుకున్నారు ఈ జనరేషన్ లీనియన్స్ వచ్చేసి వచ్చేస్తాయిలే స్థాయిలో మనకు అన్ని అనేసుకొని రెండోది వీళ్ళ తలకాయలు వస్త్రపక్షుల్లాగా ఎక్కడెక్కడో దూర్చేసి అది టెక్నాలజీలో దూర్చడం అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో దోర్చడం అవ్వచ్చు లేకపోతే వాళ్ళ సొంతంగా ఆలోచనకి సంబంధించిన విషయంలో అవ్వచ్చు వాటిల్లో దూర్చేసుకొని కూర్చొని వాస్తవాలు అర్థం చేసుకోకపోవడం వల్ల బ్యాక్ లాష్ అంటే నీకు ఇవాళ ఈ హక్కు లేదు అంటే నోరు మూసుకుంటున్నారు ముప్పై ఐదు కార్మిక చట్టాలని ఫ్రీజ్ చేస్తే అందులో ముఖ్యంగా విమెన్ లేబర్ లాస్ ని అంటే నువ్వు ఆడవాళ్ళతో ఏ టైంలో ఉన్నా ఏ సదుపాయాలు లేకుండా మినిమం వేజ్ అడగకుండా ఈక్వల్ వేజ్ అడగకుండా నువ్వు పని చేస్తే నోరు మూసుకొని చేసుకోవాలి అని గవర్నమెంట్ అంటే మాట్లాడడానికి ఎవరు లేరా పోస్ట్ కోవిడ్ ఇది గవర్నమెంట్ ఓపెన్గా డిక్లేర్ చేసింది ఏమంటారు వాళ్ళు వ్యాపారాలు కంపెనీలు బతకాలి కాబట్టి ఈ పని చేసామంటున్నారు వ్యాపారాలు కంపెనీల మీద నీకున్న శ్రద్ధ కార్మికుల మీద ఉండొద్దా నీ ప్రయారిటీ ఏంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు మధ్య మార్గంగా కాదండి ఇదిగో ఇంతవరకు మేము ఈ లిమిట్ పెడుతున్నాం అంటమా లేకపోతే నిర్వధికంగా నువ్వు ముప్పై ఐదు కార్మిక చట్టాలని ముప్పై ఐదు కార్మిక చట్టాలు వందలే కార్మికులు కొట్లాడి సాధించుకున్నవి ముఖ్యంగా విమెన్ వాళ్ళ ఈక్వల్ పేజ్ అనేది కానీ వాళ్ళ సదుపాయాలు అనేవి కానీ మెటర్నిటీ లీవ్ కానీ ఇవన్నీ ఒక పూట రెండు పూటలతో ఎవరో దయాదాక్షిణ్యాల వల్ల వచ్చినాయి కాదు కదా కొన్ని సంవత్సరాల తరబడి సాధించుకున్నవి ఇవి వీటన్నిటిని ఒక కలం పొడితో ఫ్రీజ్లో పెట్టేసి ఇవాళ ఆడవాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయంటే ఎట్లా వైలెన్స్ చెప్పారు మీరు వైలెన్స్ ఇప్పుడు పెరిగి 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 ఏ దశకు వచ్చింది ప్రతి నిమిషానికి ఒక హెరాస్మెంట్ జరిగే దశలో ఉన్నాం ప్రతి ట్వంటీ నైన్ మినిట్స్కి ఒక రేప్ జరిగే దశలో ఉన్నాం ఇవి గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ లెక్కలు ఎన్సిఆర్బీ డేటా అంటే కన్సాలిడేటెడ్ డేటా ఆఫ్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ క్రైమ్ అగనెస్ట్ విమెన్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది పోస్ట్ కో ప్రీ కోవిడ్ కి పోస్ట్ కోవిడ్ కి పెరిగిందండి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది గవర్నమెంట్ డేటానే అప్పుడు డేటా ఇప్పుడు డేటా చాలా ఈజీ ఆ విషయం ఏ విషయంలో మనం అడ్వాన్స్ అయ్యామని చెప్పుకోవాలి చెప్పండి విమెన్ ఎంపవర్మెంట్ జెండర్ ఇండెక్స్ లో ఇంటర్నేషనల్ జెండర్ ఇండెక్స్ లో మన స్థానం ఎంత ఇంకా నూట ముప్పై రెండేళ్లు పడుతుంది మీకు జెండర్ ఈక్వాలిటీ రావాలంటే అని మనకు చెప్తారు మిగతా జెండర్ ఇండెక్స్ లో కంట్రీస్ ఫస్ట్ టెన్ ప్లేసెస్ లో ఉంటాయి స్విట్జర్లాండ్ నార్వే నెదర్లాండ్స్ అవన్నీ న్యూజిలాండ్ ఇవన్నీ ఇవన్నీ జెంట్స్ ఒకటే కాదు అక్కడ నైంటీ పర్సెంట్ వేజెస్ లో గానీ అన్నిట్లో వాళ్ళు ఈక్వల్ గా ఉండేందుకు ఆ లాస్ తీసుకుని వచ్చారు వాటిని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తారు ఏ రకమైన డిస్క్రిమినేషన్ అనుమతించడానికి వాళ్ళు ప్రభుత్వాల పరంగా కానీ వాళ్ళ పరిపాలన పరంగా కానీ సిద్ధంగా మనకి జెండర్ ఇండెక్స్ లో అంత లోపం రావడానికి కారణం ఏంటంటే మన పార్లమెంట్లో ట్వెల్వ్ పర్సెంట్ ఎంపీలు ఓకే మన అన్నిటిలో కలిపి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ దాడడం లేదు రిజర్వేషన్ బిల్ వచ్చింది అది ఒక పెద్ద మోసం దగా చెప్పండి మీరు ఎప్పుడు అమలు అవుతుందో మీరు చెప్పండి నాకు ఇంప్లిమెంట్ కాదో చెప్తాను మీకు అది బిల్లు తెచ్చారు అరచేతిలో బెల్లం పెట్టి నాకు ఇస్తున్నారు నా చిన్న ప్రశ్న ఏంటంటే మీరు బిల్లు తెచ్చారు పాస్ చేశారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ మగవాళ్ళకి ఎవ్వరికి మీరు అడగట్లేదుగా ఈ నియోజకవర్గంలో మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఎంపీ కంటెస్ట్ అని అడగట్లేదు మీరు మగవాళ్ళు డీలిమిటేషన్ చేసిన తర్వాత అంటే నియోజకవర్గాల్లో ఓటర్లు మారిన కంపోజిషన్స్ అన్ని లెక్కగట్టి నియోజకవర్గాలని పునర్విభజన చేసిన తర్వాత తెలుగులో అంటారు అనుకుంటారు డీలిమిటేషన్ ని చేసిన తర్వాత మీరు ఎంపీలుగా కంటెస్ట్ చేయండి అని మీరు మగవాళ్ళకి చూడటం మరి ఎందుకండి ఆడవాళ్ళ రిజర్వేషన్ బిల్ మీద మీరు ఎందుకు డీలిమిటేషన్ అయిన తర్వాత అన్నారు చెప్పండి నాకు సింపుల్ ప్రశ్న ఎక్కడ అంటే దేశంలో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నవి ఉన్నాయా అంటే అంటే రాజస్థాన్ లో ఇప్పుడు జైపూర్ ఉంది వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మీరు రాజస్థాన్కి ఆడవాళ్ళు ఎక్కడ ముందు అట్లా ఏం లేదు కదా మీకు రొటేషన్ కదా మీ చట్టమే దానికి వ్యతిరేకం కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఒకటి రెండు మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఫస్ట్ టర్మ్ లో మీరు ఒకటో నియోజకవర్గానికి ఇస్తే సెకండ్ దాంట్లో రెండో టర్మ్ వచ్చేటప్పటికి రెండుకి వెళ్తుంది మూడో టర్మ్ వచ్చేటప్పుడు మూడో నియోజకవర్గానికి మారుతుంది రొటేషన్ అది పర్మనెంట్ కాదుగా పర్మనెంట్ కానప్పుడు ఎక్కువ తక్కువలతో నీకేం పని చేయాల్సిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ఒకటి విజయనగరం రెండు విశాఖపట్నం రెండు మూడు నాలుగు అట్లా నంబర్లు వచ్చి ప్రతి మూడో నియోజకవర్గం రిజర్వేషన్ చేయటమే కదా చాలా తేలికైన కదా మరి డీలిమిటేషన్ ఎందుకు పెట్టారు చెప్పండి వివక్షత లేదంటే డిమిలిటేషన్ ఎందుకు పెట్టారు డీలిమిటేషన్ వల్ల ఏమవుతుందో నేను చెప్తాను డీలిమిటేషన్ జరగాలంటే జనాభా లెక్కలు జరగాలి రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగలేదు ఇవి రెండు వేల ఇరవై ఆరులో లో జరుపుతాము అని అంటున్నారు అదేం గ్యారంటీ లేదు ఎందుకంటే నాకు తెలిసి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ఏది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగలేదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిపారు అంటే ఒకసారి పదేళ్లకి జరపకపోతే బ్రేక్ వస్తే దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి పోస్ట్ పోన్ చేస్తారు ఎందుకంటే మధ్యలో చేశారనుకోండి మళ్ళీ మీరు మొత్తం ప్రతి సంవత్సరాలు సైకిల్ మార్చేయాల్సి వస్తుంది అందువల్ల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు లెక్కలు వస్తాయి ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు రావడానికి ఇంకో రాజకీయ కారణం కూడా ఉంది ఇప్పుడు బీహార్ మాదిరిగా ఓబీసీ గణన చేయండి అంటారు ఓబీసీ గణన చేయడం చాలా మందికి ఇష్టం లేదు కాబట్టి కూడా ముప్పై ఒకటి దాకా పెట్టరు అంటే ముప్పై ఒకటి వరకు జనాభా లెక్కలు రాకపోతే మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా అయిపోతాయి డీలిమిటేషన్ ఇంకా జరగదు మా బిల్ ఇంకా అమల్లోకి రాదు ముప్పై ఒకటి వచ్చింది జనాభా లెక్కలు చేశారు ముప్పై రెండులో కన్సాలిడేట్ అవుతాయి కన్సాలిడేట్ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిటీ వేస్తారు ఆ కమిటీ ప్రాసెస్ తెలుసు కదా మీకు పైన మొదలుపెట్టి గ్రాస్ రూట్ లెవెల్ వరకు కమిటీలు పెడతారు కమిటీలు అన్ని పార్టీలతో ప్రతినిధుల కమిటీలు వేసి దాని మీద అభిప్రాయ సేకరణ చేసి పైనుంచి కింద వరకు మళ్ళీ రాకపోకల ఎక్సర్సైజ్ చేసి అందరి కన్సెన్సెస్ తో డిలిమిటేషన్ చేయాలి ఈ ప్రాసెస్ కి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది కొద్దిగా అంటే అంటే ఏమవుతుంది ముప్పై నాలుగు ఎలక్షన్స్ వెళ్ళిపోతాయి నా ఉద్దేశం ఏంటంటే ముప్పై తొమ్మిది వరకు మీరు ఇరవై మూడులో చేసిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది వరకు అమలు జరగదు ఈ అమలు జరగపోవడానికి కారణం ఏంటంటే మీరు చాలా స్పష్టంగా ఆడవాళ్ళని మోసం చేయటానికి ఈ బిల్ పాస్ చేశారు అంటున్నాను నేను మీకు ఆడవాళ్ల పట్ల వివక్షత లేకపోతే ఛాలెంజ్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ని మీకు ఆడవాళ్ల పట్ల వివక్షత ఈ డీలిమిటేషన్ క్లాజ్ ఎత్తి రెండు వేల ఇరవై నాలుగులో లో మమ్మల్ని ఎందుకు కంటెస్ట్ చేయనివ్వలేదు థర్టీ త్రీ పర్సెంట్